హలో ఆల్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ ఇంకో వీడియో. సో ఎగ్ రైస్ వీడియో అనేది పోస్ట్ చేస్తున్నానండి. ఈ ఎగ్ రైస్ ఇలా చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ మనము కుకింగ్ వీడియోతో పాటు మనకు తెలిసిన కొన్ని మంచి మాటలు అనేటివి మాట్లాడుకుందాం. ఒక చిన్న బండి దగ్గర చేతిలో గిన్నె పట్టుకుని ఒక 10 ఏళ్ళ బాబు హోటల్ యజమానితో అన్న, అమ్మ 10 ఇడ్లీలు తీసుకుని రమ్మంది, డబ్బు రేపు ఇస్తానని చెప్పాడు. ఆ హోటల్ యజమాని ఇప్పటికే చాలా బాకీ ఉన్నది అని అమ్మతో చెప్పు, గిన్నె ఇలా ఇవ్వు బాబు, సాంబార్ పోసిస్తాను అన్నాడు. ఇడ్లీ పొట్టం కట్టి గిన్నెలో సాంబార్ పోసి బిడ్డ చేతిలో పెట్టాడు. సరే వెళ్ళొస్తాను, అమ్మకు చెప్తాను అని చెప్పి బయలుదేరేశాడు. అదే బండి దగ్గర గమనిస్తున్న ఒక వ్యక్తి యజమాని దగ్గరకు వెళ్ళి అడిగాడు, ఇప్పటికే చాలా బాకీ పడ్డారంటున్నారు, మళ్ళీ ఎందుకండి ఇచ్చి పంపించారు అని. ఆ యజమాని, ఆహారమే కదండి నేను ఇస్తున్నది, పెట్టుబడి వేస్తే నేను నడుపుతున్నది, కానీ ఇటువంటి చిన్నపిల్లలు వచ్చి అడిగినప్పుడు లేదని చెప్పడానికి మనసు రావటం లేదు కదా, ఈ రోజు కాకపోయినా రేపైనా నా డబ్బులు నాకు ఇస్తారండి, కాస్త లేటుగా ఇస్తారు అంతే, అందరి డబ్బులు సులభంగా రావు కదండి అడిగి ఉంటుంది, అందుకే పంపారేమో, నేను ఇస్తానులే నమ్మకంతో పంపాను, ఆ నమ్మకాన్ని వమ్ము చేయలేను, నేను కష్టపడి సంపాదిస్తున్న డబ్బు అండి, ఎలాగైనా నాకు వస్తుంది, మోసం చేయరు, కానీ ఇప్పటికైనా వారి ఆకలి తీరుతుంది కదండి, అది ముఖ్యం మనకి. ఒక మనిషి మనల్ని వెతుక్కుంటూ వచ్చారంటే మనం ఖచ్చితంగా ఇస్తామనే నమ్మకంతోనే వస్తుంటారు కదండి. మనకు మించిన సహాయం చేయమని చెప్పడం లేదు, మనకు ఉన్న దాంట్లో చిన్న సహాయం అయినా చేస్తే చాలు. ఎలా ఉందండి స్టోరీ, బాగుందా, నచ్చిందా? ఇటువంటి స్టోరీస్ కావాలంటే కామెంట్స్ అనేది తప్పకుండా పోస్ట్ చేస్తాను. వీడియోని ఇస్తే ప్లీజ్ లైక్ అండ్ షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.